ప్రకాశం జిల్లా పెదదోర్నాలలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డులు గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్లకు ఈఓఆర్డి రంగయ్య అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈఓఆర్డి రంగయ్య మాట్లాడుతూ ఈ యొక్క సేవలు పేదలైన వారికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి వర్తిస్తాయని చేశారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లోనే కాక పక్క రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఈ యొక్క సేవలు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనియుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్కారం. వైద్యం యొక్క ఆవశ్యకత అనేది మనకి అందరికి ఎంతగానో తెలుసు. ఈ వైద్యం యొక్క ఆవశ్యకతను గుర్తుపెట్టుకొని ఆయన ఒక డాక్టర్గా ఉండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ యొక్క గొప్పతనాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు కూడా వేరే ప్రభుత్వం అయితే మీ ప్రతిపక్షం అయితే ఏదైనా కానీ దాని యొక్క గొప్పతనాన్ని చట్టసభల్లోనే ఉచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఆయన తనయులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి యొక్క ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఆయన 10 రూపాయలు ఇస్తే ఆయనకు తండ్రికి తనయుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఈయన కూడా దానికంటే 1 రూపాయి ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పేసి ఈ ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా పేరు పెట్టి ప్రస్తుతం దాని యొక్క వైద్య చికిత్సల యొక్క చికిత్సలను కూడా పెంచడం జరిగింది. ప్రస్తుతం 2059 చికిత్సలు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు ఆదాయ పరిమితిని కూడా పెంచడం జరిగింది. అంతకుముందు ఆదాయ పరిమితికి ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ 5 లక్షలు దాటి ప్రతి వ్యక్తికి అంటే కుటుంబానికి ఏ కుటుంబం అయితే 5 లక్షల లోపు ఆదాయం ఉందో వారి వరకు 5 లక్షల వరకు వైద్య సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు కేవలం మన రాష్ట్రంలోనే చికిత్స అవకాశం కల్పించే వాళ్ళు ప్రస్తుతం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి ఒక చెన్నై కానీ ఒక బెంగళూరు కానీ ఒక హైదరాబాద్ కానీ ఈ 3 నగరాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మనం ఆ సర్వీసెస్ పొందవచ్చు. సో ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే ప్రతి కుటుంబం కూడా మీరు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరు మీకు ఆరోగ్య మిత్రుల ద్వారా మీరు ఏదైతే చికిత్స పొందాలనుకున్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఎంటర్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సేవలు అనేవి హాస్పిటల్లోనే చేస్తారు.